మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కో ఆర్డినేటర్ గౌరీ గారి ఆగమయ్య అనంతరం పట్టణంలో గల వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆగమయ్య మాట్లాడుతూ రాజన్న రాజ్యం కొరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పార్టీని ఏర్పాటు చేసి అభివృద్ధి కొరకు పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ గౌరీ గారి ఆగమయ్య, అసెంబ్లీ కన్వీనర్ భరత్ కుమార్, నాయకులు అంజయ్య, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు వెంకట్, అనిల్, సత్యనారాయణ, రాజు, ఇషాన్, మహిళా నాయకురాలు మాధవి, లత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర గారికి పూలమాల వేయడం జరిగింది. ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మనం లంగోరి హాస్పిటల్లో వృద్ధులకి పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది, మొక్కల పంపిణీ కార్యక్రమము, మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. మరి ఆ కాలంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్న ప్రమేయంలో అప్పుడు మనకి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి అభివృద్ధి జరగాలని, మళ్ళీ మనకి రాజన్న రాజ్యం రావాలని, శబరిలకు మనకు అండగా ఉంటుందని ఈ సరదాగా మన నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకి నర్సాపూర్ నియోజకవర్గ గౌరీ గారి ఆగమయ్య ప్రాధాన్యత వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీకి మనం అన్నని గెలిపించి మంచి అభివృద్ధి కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.